పాత్రికేయ మిత్రులందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా ఎంపీ అరవింద్ గారిని విమర్శిస్తే పత్రికల్లో చూసి టీవీలలో చూసి నిజంగా చెప్పాలంటే నవ్వొచ్చింది. ప్రజలను మళ్ళీ ఒకసారి ఈ సహకార ఎన్నికలు రాగానే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళను ఫూల్ చేద్దామనుకుంటున్నారో ఏందో మరి. వాస్తవానికి ఏదైతే ఈ పసుపు బోర్డు అని లేదా బాండ్ పేపర్ మీద అరవింద్ గారు ఏదైతే రాసిచ్చినరో 15 రోజుల్లో చేస్తామని చెప్పి, వీటి విషయం ఇంత సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి గారికి తెలీదా, ఆనాడే ఇది జరిగే పని కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆనాడు రైతుల ముసుగులో కాంగ్రెస్ వాళ్ళతోటి నామినేషన్ లేయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని వివిధ రకాలుగా విమర్శలకు గురిచేసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక్క పల్లెత్తు మాటైనా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లని గంపగుత్తగా బీజేపీ అభ్యర్థి అరవింద్ గారికి వేయించి అరవింద్ గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన జీవన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపు సంవత్సరం అవుతున్న సందర్భంలో విమర్శించడం పూర్తి హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అందరికీ తెలుసు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 2,60,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2019 ఎలక్షన్లో కూడా దాదాపు అన్ని చోట్ల కలిపి 3,00,000 ఓట్లు వచ్చినాయి. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సీనియర్ నాయకుడు మదియాస్కి గడ్డి గారికి వచ్చిన ఓట్లు 60,000 మాత్రమే. ఈ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా అప్పుడు అరవింద్ గారికి వేయించి ఈనాడు మళ్ళీ విమర్శలు మొదలుపెట్టారు. ఇదంతా కూడా ఒక నాటకం. ఢిల్లీలో ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటారు, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న సహకార సంఘ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కొన్ని చోట్ల పనిచేస్తూ ఉన్నారు. ఒకటే మరి అదేవిధంగా ప్రజలు వాస్తవానికి వీళ్ళ కుట్ర ద్వారా ఓడిపోయారు తప్ప ప్రజలు కవిత గారిని ఓడియలే, టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఓడియలే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి గత ఎన్నికల్లో 4,00,000 పైన ఓట్లు వస్తే మొన్నటి ఎన్నికల్లో కూడా 4,00,000 పైన ఓట్లు వచ్చినాయి. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీకి ఓట్లు వేయించి ఈనాడు ఆ బీజేపీ అభ్యర్థి గెలుపు కారమైంది. ఆ బీజేపీ అభ్యర్థి ఇవాళ స్థానికంగా పనిచేయరు, ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను పార్లమెంట్ సాక్షిగా విమర్శిస్తూ ఉన్నారు. నేను మరొకసారి సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి గారిని, ఎమ్మెల్సీ గారిని ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి. పోయిన ఎలక్షన్లో మీరు కుమ్ముక్కు కాలేదా? ఆ విషయం ప్రతి వాళ్ళకు తెలుసు. వారి సొంత వార్డు సొంత బూత్లో కాంగ్రెస్ పార్టీకి 30 ఓట్లు కూడా రాలేదు, 30 ఓట్లు కూడా రాలేదు. అంటే గంప గుత్తగా కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వేయించింది. రైతుల ముసుగులో ఈ కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేసి ప్రభుత్వాన్ని వివిధ రకాలుగా విమర్శించారు. అయినా కానీ కొద్ది ఓట్లతోటి కవిత గారు ఓడిపోయారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా సహకార సంఘ ఎన్నికల్లో వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు. పైకే విమర్శించుకోవడం
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూసాం, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన చోట భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలే. బీజేపీ అభ్యర్థులు కొద్దో గొప్ప మొదటో రెండో స్థానం ఉన్న చోట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలే. కానీ టీఆర్ఎస్ అభ్యర్థులు మెజారిటీ స్థానంలో గెలిచిర్రు. ప్రతి చోట బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ గెలిచినా కానీ రెండవ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నాం. అంటే అంత గట్టిగా రెండు పార్టీలతోటి కూడా ఇవాళ పోరాడుతున్నది టీఆర్ఎస్ పార్టీ. ఆ ఇద్దరు ఒకటైనా కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసిండ్రు. గుర్తు లేకుండా జరుగుతున్న సహకార సంఘ ఎన్నికల్లో కూడా గులాబీ కండవా కప్పుకొని తిరుగుతున్న రైతు నాయకులకే ఈ సహకార సంఘాల ఎన్నికల్లో కూడా రైతులు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు రైతుల కోసం దేశంలో ఎక్కడ చేయట్లేదు. ఇవాళ ప్రపంచ ఆహార సంస్థ మెచ్చిన రైతు బంధు పథకమే అనుకోండి, ఇవాళ దేశంలో ఎందరో నాయకులు మెచ్చుకుంటున్న రైతు బీమా పథకమే అనుకోండి, 24 గంటల కరెంటే అనుకోండి, రైతులకు సమయానికి ఎరువులు, సమయానికి విత్తనాలు, ఇంత పెద్ద ఎత్తున పంట ఏనాడు రానంత పంట వచ్చినా కానీ మొన్నటి వర్షాకాలంలో ఆ పంట ప్రతి గింజ కొని డబ్బులు చెల్లించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కూడా రైతు శ్రేయస్సు వరే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి పూర్తి సంకల్పంతో ఉన్నారు. దాని పర్యవసానమే 32కు 32 జిల్లా పరిషత్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఎన్నడూ లేనన్ని స్థానాలు 5కి 4 జడ్పీటీసీలు మండల ప్రాదేశిక పరిషత్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 2కి 2 మున్సిపాలిటీలో ఘన విజయం సాధించినాం. రేపటి నాడు 15వ తేదీ నాడు జరగబోయే సహకార సంఘాల ఎన్నికల్లో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారానే రైతులకు సంక్షేమం జరుగుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత D52 కెనాల్ ఇచ్చి రాయికల్ చెరువు నింపిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు, మా నాయకులకు దక్కుతుంది. అదేవిధంగా చాలా చోట్ల కూడా వివిధ మండలాల్లో చిన్న చిన్న చెరువులు కూడా నింపడానికి భూపత్పురే అనుకోండి, తుంగురే అనుకోండి, ఈ రకంగా అల్లిపూర్ చాలా చోట్లలో కూడా డిస్ట్రిబ్యూటర్లకు కూడా తూములు ఎక్కువ పెట్టించి కాలు పంటలకు నీరు చెరువులు నింపే కార్యక్రమం చేపడతా ఉన్నాం. వరద కాలువ కూడా తూము పెట్టి 6 చెరువులు నిండే విధంగా ఇవాళ కాళేశ్వర ప్రాజెక్టు నుంచి వచ్చే నీరును ఈ చెరువులకు మరలించే విధంగా తూము పెట్టిన ఘనత కూడా మాదే. కాబట్టి తప్పకుండా సమయానికి ఎరువులు, సమయానికి విత్తనాలు, సమయానికి కరెంటు, సమయానికి నీళ్లు, సమయానికి పెట్టుబడి, అదేవిధంగా పంట వచ్చిన తర్వాత ఆ పంటను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పంటను దాచే విధంగా ఇవాళ గత 30 సంవత్సరాలు ఎన్ని గోదాములు కట్టినరో అంతకంటే ఎక్కువ గోదాములు కట్టే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నూతనంగా మామిడికాయల కోసం కూడా మార్కెట్ ఏర్పాటు కన్స్ట్రక్ట్ 4 కోట్లతోటి జగిత్యాలలో చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రకాల పనులు చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలు, ముఖ్యంగా రైతులు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నాయకులను సహకార సంఘాల్లో గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం తెలియజేస్తూ మరొకసారి ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి ఆడే ఈ రాజకీయ నాటకానికి తెర దించాలి. ఇన్ని రోజుల తర్వాత జీవన్ రెడ్డి గారికి ఎంపీ గారిని విమర్శించాలనే ఆలోచన వచ్చింది. మరి ఇదే ప్రశ్న పదే పదే రకరకాలుగా టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉంటారు. ఒక్కనాడన మరి అరవింద్ గారు మీరు ఎట్లా చేస్తారు, మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా అని ఒక్కనాడన ఎలక్షన్లప్పుడు అడిగిందా, గత పార్లమెంట్ ఎలక్షన్లో ఏనాడు కూడా అడగలేదు. నిమ్మకు నిరుత్తకుండా ఉండిపోయి గంప గుత్తగా కాంగ్రెస్ ఓట్లన్నీ ఆ పూగుర్తు వాళ్ళకి వేయించారు. దాని పర్యవసానమే ఈరోజు
ఈ అరవింద్ గారు గెలవడం తప్పుడు అసత్యమైన ఎన్నో విధాల ఏమంటారు ప్రచారము, అదేవిధంగా హామీలు, కుట్రలు, ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు బడ్జెట్లో ఒక్క రూపాయి రాకుండా ఇవాళ మోసం చేసిండ్రు. ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇవాళ స్పైస్ బోర్డు అని పెట్టిండ్రు. ఈ స్పైస్ బోర్డు అనేది మన కొత్త భారతదేశంలో కొత్తగా చేసింది. ఇది నిజామాబాద్లో స్పైస్ బోర్డు అనేది, సుగంధ ద్రవ్యాల బోర్డు అనేది గతంలోనే భారతదేశంలో ఉన్నది, కేరళ హెడ్ క్వార్టర్గా. ఆంధ్ర రాష్ట్రంలో గతంలోనే ఏర్పాటు చేసింది. ఇదే నిర్మలా సీతారామన్ ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, అప్పుడు కామర్స్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆంధ్రాలో ఏర్పాటు చేసి జరిగింది. ఇది కొత్తదేం కాదు. దానికి ఏదో పెద్దగా పసుపు బోర్డు కంటే గొప్పది చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రైతులకు 15,000 రూపాయల మద్దతు ధర ఇచ్చినాడే, రైతులకు పసుపు క్వింటాలకు 15,000 రూపాయల మద్దతు ధర ఇచ్చినాడే వీరు చేసిన హామీ నెరవేర్చుకున్నట్టు, లేదా వారికి చేసిన హామీలన్నీ కూడా ఉట్టి తప్పుడు హామీలే. దాంట్లో ఈ కాంగ్రెస్ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను.